हलो अंडी वेलकम टू वेमानी लोक्स अंदर बहुनारा योजु पेसरपु पोंगल एला प्रिपेर चेला चूस्तानंडी इला ट्राई चेसुकोनी बागा वस्तुंदी चला सॉफ्ट गा कावाल्सिन आइटम्स इवंडी कोंचेम करिवेपाकु तीसुकुन्नानु हाफ टेबल स्पून जीलकर्र मिरियालु टेन टू ट्वेल्व वरकु गार्लिक तीसुकुन्नानंडी चिन्न अल्लम मुक्क रेंडु एंडिमिर्ची रेंडु पच्चिमिर्ची కొంచెం కొత్తిమీర ఇంక సాల్ట్ మీకు రుచికి సరిపడినంత తీసుకోండి పసుపు కూడా కొంచెం తీసుకోండి అండి ఈ ఐటమ్స్ కావాల్సినవి వీటితో ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాను మీకు జీడిపప్పు అది కూడా ఉంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి అండి ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను చిన్న గ్లాస్ తీసుకొని టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అండి టూ గ్లాసెస్ రైస్ అండి పెసరపప్పు పెసరపప్పు కూడా 2 గ్లాసెస్ తీసుకున్నాను అంటే రైస్ క్వాంటిటీని దాల్ కూడా ఉన్నింది అనుకోండి మంచిగా సాఫ్ట్ గా బాగొస్తుంది పప్పు రైస్ లాగా 2 గ్లాసెస్ పప్పు తీసుకున్నాను తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి ఒక 2 3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి రైస్ ని వాటర్ యాడ్ చేసి ఇవి గాని బిఫోర్ 1 అవర్ ముందే మనం నానబెట్టి ఉంచుకున్నాం అంటే బాగా అవుతుందండి సాఫ్ట్ గా దీని నేను ఒక గ్లాస్ కి 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి అంటే 2 గ్లాసెస్ రైస్ 2 గ్లాసెస్ పప్పు కదండి కాబట్టి 4 గ్లాసెస్ క్వాంటిటీకి 12 గ్లాసెస్ వాటర్ పోసానండి నేను చిన్న గ్లాస్ తోనే తీసుకున్నాను కొలతలు కరెక్ట్ గా పోసేసి పక్కన నానబెట్టి ఉంచుకోవాలి ఒక 1/2 అవర్ అయితే సరిపోతుంది 1/2 అవర్ అలా ఉంచేసుకోండి తర్వాత ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి ఇలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను 1/2 టేబుల్ స్పూన్ల ఆవాలు తీసుకున్నాను ఆవాలు చిటపటలాడే వరకు కొంచెం ఫ్రై చేయాలి తర్వాత రెడ్ చిల్లీ 2 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి గ్రీన్ చిల్లీ ఇలా తీసుకోండి కొంచెం బాగా కట్ చేసి బాగా ఫ్రై అవుతుంది ఆయిల్ లో అప్పుడే మనకు స్పైసీ అనేది తెలుస్తుందండి ఇవి కొంచెం బ్లాక్ కలర్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేయండి తర్వాత పెప్పర్ యాడ్ చేశానండి ఈ పెప్పర్ అంటే మంచి టేస్ట్ వచ్చేది పెప్పర్ ఈ జీలకర్ర యాడ్ చేస్తున్నా కదా జీలకర్ర మంచి డైజెషన్ అవుతుంది జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేశాను ఈ జీలకర్ర పెప్పర్ అంటే మంచిగా పొంగల్లోకి టేస్ట్ వస్తుంది తర్వాత కరివేపాకు కొంచెం వేసుకున్నాను అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్నాం కదా 2 ఆనియన్స్ అయితే సరిపోతుంది క్వాంటిటీకి తగ్గట్టుంది ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను జింజర్ పేస్ట్ ని యాడ్ చేస్తున్నానండి జింజర్ పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఒక ముక్క తీసుకున్నాం కదండి ఇందాక అల్లం అదే పేస్ట్ చేసుకున్నాను అదైతే సరిపోతుంది అది కొంచెం స్మెల్ పోయే వరకు అల్లం స్మెల్ లో ఫ్లేమ్ లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు 7-10 వరకు తీసుకున్నానండి వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల హెల్త్ కి చాలా మంచిది హార్ట్ కి కూడా చాలా బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగుంటుందండి తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర కూడా ఫ్రై అయ్యే వరకు కొంచెం లో ఫ్లేమ్ లోనే పెట్టి చేసుకోండి తర్వాత నేను ఇంగువ యాడ్ చేశానండి ఇంగువ మంచి స్మెల్ వస్తుంది మంచి స్మెల్ మంచి టేస్ట్ వస్తుంది ఇంగువ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇంత ఫ్రై అయ్యింది కదండి తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా 1/2 అవర్ బిఫోర్ రైస్ పప్పు అది తీసుకొని యాడ్ చేస్తున్నాను రైస్ వాటర్ ఇప్పుడే మీకు టేస్ట్ చూసి టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసేసుకోండి మీరు ఇప్పుడే టేస్ట్ చూసి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పల్లీల చట్నీ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాను ఆల్రెడీ నేను వీడియో తీసి పెట్టానండి పల్లీల చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో జస్ట్ నేను షార్ట్ గా చూపిస్తున్నాను కొంచెం చింతపండు పల్లీలు కొంచెం ఎండుమిర్చి ఏంచి పెట్టుకున్నాను కదండి ఇవన్నీ మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను సాఫ్ట్ గా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలండి ఇంత సాఫ్ట్ గా అయిందో కదా ఇలా సాఫ్ట్ గా అయిన తర్వాత దీని తీసుకొని పక్కన వేరే బౌల్ లో వేసుకున్నాను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మీ క్వాంటిటీని బట్టి మీరు గట్టిగా తినాలనుకుంటే అలాగా 3 విజిల్స్ వచ్చాయి కదండి 3 విజిల్స్ అయితే బాగా సాఫ్ట్ గా ఉడుకుతుంది పప్పు రైస్ తర్వాత స్టవ్ కట్ చేసి గ్యాస్ పోయే వరకు పక్కన ఉంచాలండి
చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా. పైన ఇప్పుడు మిక్స్ చేద్దాము. మిక్స్ చేస్తే లోపల ఉన్న వాటర్ పైకి వెళ్తుంది. ఇలా సాఫ్ట్గా వచ్చిందండి, ఎందుకంటే నేను ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ తీసుకున్నాను కాబట్టి చాలా సాఫ్ట్గా వచ్చింది. మీరు ఇలా కొంచెం వాటరీగా తినాలి అనుకుంటే 3 గ్లాసెస్ యాడ్ చేసుకోండి, లేకపోతే 2.5 గ్లాసెస్ సరిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా, చాలా బాగా వచ్చిందండి టేస్ట్. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. దీంట్లో చట్నీ కాంబినేషన్ చేశాను. యాక్చువల్గా అయితే సాంబార్ కాంబినేషన్ కూడా బాగుంటుందండి, కానీ త్వరగా చట్నీ అయిపోతుంది కదా, కాబట్టి చట్నీ చేశాను. కాంబినేషన్ బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.